హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొర్రలతో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొర్రల ఆరోగ్యానికి చాలా మంచిదండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొర్రల్ని 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మినపప్పు 1/2 టీ స్పూన్ మెంతులు వేసి 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 కప్పులు కొర్రలు అయితే 1 కప్ మినపప్పు వేసుకోవాలి. 5 గంటల తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నానబెట్టుకున్న కొర్రలు మినపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మినపప్పు నానబెట్టేటప్పుడు మెంతులు వేసుకున్నాం కదా, మెంతులకు బదులు మిక్సీ ఆడిచ్చేటప్పుడు ఉడికిచ్చిన అన్నాన్ని వేసుకొనైనా కానీ ఫైన్గా పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన మూత పెట్టేసుకొని 1-5 అవర్స్ పిండిని నాననివ్వాలి. 5 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి అందులోకి తగినంత ఉప్పు వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. మీరు కలిపేటప్పుడు వాటర్ అవసరమైతే వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. మీకు దోశ మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా వంట సోడా వేసుకోవచ్చు. పిండిని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన దోశలు వేసుకునే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పిండిని వేసుకొని దోశలాగా చేసుకోవాలి. ఈ కొర్ర దోశల్ని షుగరు బీపీ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. క్రిస్పీగా అవుతాయన్నమాట. మెత్తగా కావాలనుకుంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఈ కొర్ర దోశలు పల్లీల చట్నీలోకి కానీ ఎర్ర కారంలోకి కానీ చాలా బాగుంటాయి. అంతేనండి, కొర్రలతో దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.